హాయ్ హలో వెల్కమ్ జీగల్ స్పోర్ట్స్ యశ్పాల్ శర్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ట్రిమెండస్ కాంట్రిబ్యూషన్ ఉంది తనకి ఇండియన్ క్రికెట్ విషయంలో, ప్లేయర్ గా సెలెక్టర్ గా వరల్డ్ కప్ విన్నర్ గా. అండ్ సుధీర్ జీ అండ్ అలాగే విజయ్ జీ మొత్తం అందరు వాళ్ళతో మాట్లాడదాం. ముందు సుధీర్ జీ, 89 ఆ ఇన్నింగ్స్ నిజంగా ఇండియాకి వరల్డ్ కప్ వస్తుంది లేదా ఇండియా సెమీఫైనల్స్ కి వెళ్తుందని నమ్మకాన్ని ఇచ్చింది. ఎందుకంటే చాలా మంది యుఎస్ కి ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకున్నారు అప్పట్లో. కృష్ణమాచార్య శ్రీకాంత్ మాట చెప్పాడు, యశ్పాల్ శర్మ అక్కడ 89 కొట్టకుండా ఉంటుంటే మేము అసలు ఇంత మోటివేషన్ కూడా వచ్చేది కాదని చెప్పేసి. మీరు ఇన్నింగ్స్ చూసారు, సో అబ్సల్యూట్లీ బ్రిలియంట్. ఎందుకంటే అప్పుడంటే సందీప్ మీరు అన్నట్టుగా స్కూల్ గోయింగ్ బాయ్ బాయ్స్ టీవీస్ వర్ నాట్ అవైలబుల్. యాక్చువల్లీ దూరదర్శన్ ఒకటే టెలికాస్ట్ చేసేది. ఇట్ వాస్ బ్రిలియంట్ యాక్చువల్లీ. అంటే మామూలు ఇన్నింగ్స్ కాదు. ఎందుకంటే ఆ ఇన్నింగ్స్ నాకు ఎందుకు స్పెషల్ గా గుర్తుంటే ముఖ్యంగా బికాస్ వి డిస్కస్డ్ ఇన్ వన్ ఎపిసోడ్ ఆల్సో, 1979 లో ఇండియా అంతకంటే ముందు వరల్డ్ కప్ లో వెస్టిండీస్ తోటి విషీ స్కోర్ 75 యాక్చువల్లీ. సో దాన్ని ఫస్ట్ అధిగమించింది అగేనిస్ట్ వెస్టిండీస్ యశ్పాల్ శర్మ, మన హైయెస్ట్ స్కోరర్ అయినాడు. ఆ తర్వాత వీసా శ్రీకాంత్ స్కోరింగ్ సెంచరీ 83, తర్వాత వెస్టిండీస్ వచ్చిన తర్వాత వెస్టిండీస్ తో తర్వాత చాలా మంది సెంచరీస్ స్కోర్ చేశారు. బట్ ఫస్ట్ వరల్డ్ కప్ లో మీరు అన్నట్టుగా 83 అతనికి ఛాన్స్ రాలేదు. వెన్ ఇండియా టూడ్ వెస్టిండీస్ బిఫోర్ దట్ యాక్చువల్లీ అతనికి ఎక్కువ ఛాన్సెస్ రాలేదు. అతను వాస్ డ్రాప్డ్ అవుతుంది ఎందుకంటే సరిగ్గా ఫామ్ లేకుండే. బట్ అగైన్ హీ వాస్ బ్రాట్ బ్యాక్ యాక్చువల్లీ. బట్ అతనికి ఆల్రెడీ ఇంగ్లీష్ కండిషన్స్ హెల్ప్ఫుల్ గా అయిపోయాయి. ఎందుకంటే 79 లో కూడా అతను వరల్డ్ కప్ ఆడాడు. ఈ ప్లేడ్ వన్ వరల్డ్ కప్ బిఫోర్ దట్ ఆల్సో. ఈ వాజ్ ఇన్ ద టీమ్, ఈ డిడ్ గెట్ ఛాన్సెస్ యాక్చువల్లీ. లాస్ట్ లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు, ఆ తర్వాత మళ్ళీ ఒక టెస్ట్ మ్యాచ్ లో ఛాన్స్ లభించింది. ఆ తర్వాతనే అతడు ఒక మంచి ప్లేయర్ గా ఎదిగాడు అండ్ ఈ షోడ్ హిస్ అబిలిటీస్ అండ్ ఈ గాట్ ది ఛాన్స్ యాక్చువల్లీ ఇండియన్ టీమ్ లో. దాట్ అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా 89 ఆ ఏదైతే ఇన్నింగ్స్ ఆడాడు అగేన్స్ట్ ద వెస్టిండీస్, ఇండియన్ క్రికెట్ ముందుకు వెళ్ళడానికి ఆ పర్టికులర్ వరల్డ్ కప్ లో ఇట్ రియలీ హెల్ప్ లైక్ ఎనీథింగ్ యాక్చువల్లీ. బికాస్ ఎస్, వెస్టిండీస్ లాంటి టీం పైన కూడా మనం మంచి స్కోర్ చేయగలుగుతాం అన్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అండ్ రెస్ట్ వాస్ ద హిస్టరీ. రెస్ట్ ఇస్ ద హిస్టరీ. అజయ్ గారు, మీరు జర్నలిజం దాంట్లో కూడా డెఫినెట్ గా ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా చూసుంటారు, చదువుంటారు, రీవిజిట్ చేసుంటారు. 89 ఇన్నింగ్స్ గురించి మాట్లాడారు, ఇంగ్లాండ్ అగేన్స్ గా 61, అది కూడా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అది. అండ్ మీరు దాని గురించి కూడా ఒకసారి మాట్లాడిన సందర్భం కూడా ఉంది. సో ఆ ఇన్నింగ్స్ గురించి పర్ఫెక్ట్ గా యాక్చువల్గా ఒకటి రిమైండ్ చేసుకోవాలంటే ఆ ఇంగ్లాండ్ తోటి పర్టికులర్ గా యశ్పాల్ శర్మది ఏదైతే కంట్రిబ్యూషన్ 89 రన్స్ చెప్తున్నారు సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ తోటి 61 అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ ఎ ఫీల్డర్ గా నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న రామన్ లంబాను రన్అట్ చేసింది కూడా, అది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇండియా నెక్స్ట్ స్టెప్ పోవడానికి, సో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. ఇంకోటి 7 ఇయర్స్ పీరియడ్ మాత్రమే ఆయన క్రికెట్ లో. బట్ ఆయన షార్ట్ పీరియడ్ లో నేను ముఖ్యంగా చెప్పుకోవాలి బిఫోర్ దట్ యాక్చువల్లీ నాట్ దేర్, బట్ అంతకు ముందు ఒక మ్యాచ్ లో పర్టికులర్ ఒకటి ఏంటంటే ఆ ఇరాలో ఉన్న క్రికెటర్స్ లో ఇప్పుడున్న కంపారిజన్ చేస్తే కనుక గ్రేట్ క్రికెటర్స్ యశ్పాల్ శర్మ నాకు తెలిసి అయితే ఎప్పుడు కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. అంటే డెన్నిస్ లేడీ, జెఫ్ థామ్సన్, అంటే వెస్టిండీస్ లో టెర్రిఫిక్ బౌలింగ్ లైన్ మాకు తెలుసు కదా, మైకేల్ హోల్డింగ్ కావచ్చు, మల్కమ్ మార్షల్ కావచ్చు, తర్వాత గార్నర్, ఇలాంటి బౌలింగ్ ఫేస్ చేసి సూపర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సో వన్ డే కానీ టెస్ట్ క్రికెట్ లో షార్ట్ పీరియడ్ అయినా కూడా ఎవర్ 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 గ్రీన్ క్రికెటర్ గా ఇప్పటికీ అప్పటికెప్పటి కూడా నిలిచాడు. అందులోకి వరల్డ్ కప్ సాధించిన ఈవెంట్ లో అతడు ఇయంగానే ఆ కప్పు పట్టుకున్న తీరు కానీ హై అది కూడా హైలైట్ గా నిలిచిపోయింది ఎప్పటి కూడా. సో యంగ్స్టర్స్ కి ఇప్పటి కూడా ఈవెన్ 2011 వరల్డ్ కప్ లో ఆయన సెలెక్టర్ గా ఉండి ఆ కప్పును అందుకోవడం ఇయంగా ఎవరు కూడా మర్చిపోరు. సో హెల్దీగా ఉన్న అతను సడన్ గా డిమైజ్ అవడం మాత్రం ఇయంగా సాడ్. ముఖ్యంగా సందీప్ ఏంటంటే బికాస్ యునో ఇండియన్ క్రికెట్ లో మీరు గస్సీ క్రికెటర్స్ అంటారు కదా, చాలా మందికి టాలెంట్ ఉంటుంది, ఈయన చెప్పినట్టుగా హెల్మెట్ లేకుండా కూడా ఆడిన జమానాలు ఆడారు. బట్ ఇతను అసలు యాక్చువల్ గా ఎవరికి కూడా భయపడేవాడు. యునో ఈ నెవర్ ఫియర్డ్ ఎనీ అటాక్ యాక్చువల్లీ అంతకంటే. ఈ వాజ్ అ బ్రిలియంట్ ఫీల్డర్ యునో, ఆస్క్ హిమ్ టు ఫీల్డ్ ఎట్ ఎక్స్ట్రా కవర్ కవర్స్ ఆ జోన్ లో అయితే అతను బాల్ పాస్ అవ్వడం చాలా కష్టంగా ఉండేది. బట్ ఈ కుడ్ ఫీల్డ్ ఎట్ డీప్ మిడ్ వికెట్ పొజిషన్ లో, షార్ట్ మిడ్ వికెట్ పొజిషన్ లో కూడా బ్రిలియంట్ ఫీల్డ్ చేసేది. అండ్ అబోవ్ ఆల్ యాక్చువల్లీ ఐ ఆల్సో హ్యాపెన్ టు మీటింగ్ కపుల్ ఆఫ్ టైమ్స్, ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ కూడా వచ్చింది. ఈజ్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే చేతన్ శర్మతో కలిసినప్పుడు కూడా మేము కలిసినటువంటి అండ్ బ్రిలియంట్. అండ్ ముఖ్యంగా ఆ డేస్ లో అఫ్కోర్స్ అప్పుడు రేడియోలో కమెంటరీ ఎక్కువ ఉండేది, టీవీస్ లేకపోయేది. జిఆర్ విషన్ 222 కొట్టినప్పుడు ద హోల్ డే దే ప్లేడ్ ఇన్ చెన్నై. అది చాలా రేర్ గా జరిగింది. అంటే ఇండియన్ క్రికెట్ లో కూడా హోల్ డే ఒక పేర్ ఆడడం అనేది చాలా టూ టైమ్స్ ఇట్ హ్యాపెండ్. అండ్ ఆ తర్వాత ఆడారు అండ్ యశ్పాల్ అండ్ జిఆర్వి ప్లేడ్ ద హోల్ డే యాక్చువల్లీ. అప్పుడు బెస్ట్ ఇంగ్లాండ్ అటాక్ ను
ఓన్లీ స్కోర్ 2 సెంచరీస్ ఉన్నాయి, 950s 2 సెంచరీస్ కనబడతాయి, బట్ అతని కాంట్రిబ్యూషన్ మాత్రం ఇండియన్ క్రికెట్ లో డెఫినెట్లీ ఆ పర్టికులర్ పీరియడ్ లోనైతే ఐ థింక్ ఒక 100% కాంట్రిబ్యూషన్ లో ఇతనే 30 డెఫినెట్ గా ఉంటుంది. మీకు మీకు 83 వరల్డ్ కప్ లోనైతే యశ్పాల్స్ కాంట్రిబ్యూషన్ వాజ్ దేర్ ఫర్ 30%, ఎందుకంటే బికాస్ హి ప్లేడ్ 2 ఇన్నింగ్ 89 ఒకటి 61 ఒకటి సమ్ బ్రిలియంట్ ఫీల్డింగ్ సెంచరీ. మేబీ వరల్డ్ కప్ ఫైనల్ లో అతనికి ఆడే ఛాన్స్ అన్ఫార్చునేట్లీ రాలేదు, బట్ హిస్ పర్ఫార్మెన్స్ ఇన్ ద వరల్డ్ కప్ వాస్ బ్రిలియంట్. ఇంకోటి సార్, హి హాడ్ హిస్ ఫెయిర్ షేర్ ఆఫ్ కాంట్రోవర్సీస్ ఆల్సో 2005 to 2006 అనుకుంటా. గ్రేగ్ చాపెల్ అప్పుడే వచ్చి కొంచెం ముందుకు వెళ్తున్న టైంలో పెద్ద గంగులీ తోటి ప్రాబ్లం, బట్ అగైన్ ఆ తర్వాత మళ్ళీ సెలెక్టర్ గా రావడం కూడా మళ్ళీ వచ్చాడు. అంటే 2 టర్మ్స్ లో సెలెక్టర్ గా వచ్చాడు అంటే మీకు అతన్ని నిందించే మీకు ఛాన్సెస్ ఏం కనబడలేదు, బికాస్ ఎవ్రీబడి బీసీసీ ఆల్సో అండర్స్టూడ్ హిస్ రోల్. యాక్చువల్లీ ఓన్లీ ఆ ఎపిసోడ్ ఒకటే మీకు, బట్ హి సపోర్టెడ్ 2008 లో వెన్ ఇండియా అండ్ మహేంద్ర సింగ్ ధోని టుక్ ఎ డిసిషన్ వేర్ సీనియర్స్ కాదు యంగ్స్టర్స్ కావాలి దాంట్లో, హీ వాస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్లేయర్స్, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ తయారు చేద్దాం అని చెప్పేసి యశ్పాల్ శర్మ కలిసి వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు డెఫినెట్లీ. నిజంగా చెప్పాలంటే చెప్పినట్టుగా గంగూలీ వచ్చిన తర్వాత గంగూలీ అఫ్ కోర్స్ ఆ కాంట్రవర్సీ ఇప్పటికీ చాలా మంది చేస్తుంటారు బయట, ఈవెన్ గంగూలీ ఇంటర్వ్యూ కూడా డెఫినెట్లీ తెలిసిపోతుంది అందరికి. ఆ తర్వాత మీరు అన్నట్టుగా ఇండియన్ టీమ్ ను మళ్ళా తీర్చిదిద్ది ఒక వరల్డ్ కప్ సాధించడానికి కారణపడి అయ్యాడు అంటే నిజంగా చెప్పాలంటే ప్లాట్ఫామ్ ఏర్పడించడానికి యశ్పాల్ శర్మ 100%. అతను ఆడిన తక్కువ క్రికెట్ అయినా కూడా ఐకాన్ గా ఎప్పటి కూడా అందరి హృదయాల్లో నిలిచిపోతున్నాడు. ఇట్స్ సింపుల్ హ్యూమన్ బీయింగ్ సందీప్, అంటే ఎక్కువ స్టైల్ లేకుండా హి లివ్డ్ లైఫ్ వెరీ సింపుల్ తోటి జీవించాడు. హి వాజ్ ఎ టీ టాట్లర్, నెవర్ డ్రాంక్ ఇన్ లైఫ్, యాక్చువల్లీ ప్యూర్ వెజిటేరియన్, అండ్ మంచి హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి సడన్ గా పోవడం అనేది ఐ థింక్ ఇట్స్ చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. మాసివ్ హార్ట్ అటాక్. బట్ హిస్ రోల్ ఇన్ ఇండియన్ క్రికెట్ డెఫినెట్లీ యూ కెన్ నెవర్ బి ఫర్గాటన్. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ 83 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సచ్ ఎ వండర్ఫుల్ క్రికెటర్ కు ఎక్కువ ఇంటర్నేషనల్ ఛాన్స్ లభించారు. 79 నుండి 85 వరకే ఆడాడు. 87 వరల్డ్ కప్ ఆల్సో ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ హిమ్ టు బి దేర్. యాక్చువల్లీ ఎప్పుడైతే అతడు గుర్తించాడో దట్ యునో హి వాజ్ కొంచెం నెగ్లెక్ట్ చేయబడుతున్నాడు అని చెప్పి, స్పామ్ వాజ్ ఆల్సో లైక్ దట్. యాక్చువల్లీ రెగ్యులర్ గా స్కోర్ చేయలేదు, ఈ స్ట్రగుల్ ఆల్సో ఫర్ ఈ స్పామ్. అండ్ 87 లో కూడా ఆడతారని అనుకుంటు, బట్ 87 లో ఆడకపోవడం అనేది కొంచెం దురదృష్టకరంగా మిగిలిపోయింది. బట్ అదర్వైజ్ ఒక హీరోగానే అయితే నిలిచాడు. అండ్ వరల్డ్ కప్ ఇంతమంది హీరోస్ లో ఫస్ట్ హీరో ఎవరు అంటే కూడా ఐ సే దట్ యశ్పాల్, బికాస్ ఆ ఇన్నింగ్స్ అనేది ఫస్ట్ హీరోయిజం హీరోయిక్స్ కనబడినటువంటి ప్లేయర్ ఎవరంటే యశ్పాల్ శర్మ. ఆఫ్ కోర్స్ ఇంకోటి 83 వరల్డ్ కప్ లో ఉన్న ఆల్ లైవ్ ఉండే ఒక యశ్పాల్ శర్మ లేకపోవడం కూడా నిజంగానే అందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇరాలో ఉన్న ఆయన కంటెంపరీ ప్లేయర్స్ అందరు కూడా, అశోక్ మల్హోత్రా కావచ్చు, కీర్తి ఆజాద్, వీళ్ళంతా షార్ట్ పీరియడ్ అయినా కూడా వాళ్ళంతా కూడా మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఇవన్న వాళ్ళ వర్డ్స్ వింటుంటే కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు, వాళ్ళు ఇలా మాట్లాడలేకపోతున్నారు, ఆయన గురించి రెండు మాటలు చెప్పాలంటే అంత గ్రేట్ వాళ్ళ మధ్యన. అలా కాకుండా దీనికి యాడ్ చేయాలంటే విజయ్ చెప్పాను సందీప్, ఇప్పుడు వరల్డ్ కప్ మీద 2021 లో రిలీజ్ అవుతుంది ఫిలిం. అండ్ ఆ ఫిలిం చూసుకోకుండా ఉండకూడదు అని అట్లీస్ట్ I think sir, and I don't know if it is correct to bring it up right now or not, but యశ్పాల్ శర్మ ఈ జనరేషన్ కి పరిచయం అనేది ఆయనకు ఆరాంతరం చెందిన తర్వాత అవుతుంది అనుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే విత్ 83 ఐ థింక్ లాట్ ఆఫ్ యూత్ యశ్పాల్ శర్మకి కనెక్ట్ అవుతారు, అండ్ ఆయన ఆ ఫిల్మ్ లో చూసుకోకుండా ఉండడం అనేది డెఫినెట్లీ ఇట్ ఇస్ సంథింగ్ దట్. బట్ మీరు ఏ యూత్ ఏ యంగ్ జనరేషన్ అడిగా గానీ 2011 వరల్డ్ కప్ కంటే కూడా చాలా మందికి 83 వరల్డ్ కప్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్ స్టిల్ యూ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ 83 2011. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే 83 వరల్డ్ కప్ లో ప్లేయర్స్ అందరు మీరు మొత్తం స్కాడ్ పోతాయి చెప్తారు, 11 లో చెప్పుకుంటే ఒక్కటే మిస్ అవుతారు. That is how it is, and only unfortunate Shastri kuda chepparu itla ipoyindi ila ani cheppestanu kuda. And athani innings vaadadalante mukhyanga we talked about one particular inning lords lo India డ్రా చేసుకోగలిగింది 79 లో. అంటే వెంకసర్కర్ అండ్ విశ్వనాథ్ సెంచరీస్ కొట్టడం ఒకటి, అండ్ యశ్పాల్ శర్మస్ కంట్రిబ్యూషన్ వాజ్ దేర్. అండ్ మీరు సందీప్ పాటిల్ 174 కొట్టినప్పుడు సిటీలో 147 ఏమో స్కోర్ చేసేవాడు. జస్ట్ ఇమాజిన్ ఫేసింగ్ లిల్లీ 47 ఆ పార్ట్నర్షిప్ లో, 100 పార్ట్నర్షిప్ లో ఈ ప్లేడ్ ఎ కీ రోల్ యాక్చువల్లీ. అండ్ డిఫరెంట్ ట్రికీ కండిషన్స్ లో గ్రీన్ పిచెస్ కూడా అబ్సల్యూట్లీ. యాక్చువల్లీ తన టెక్నిక్ గురించి చెప్తుంటారు, అంటే బీన్ రీడింగ్ బుక్స్ ఇప్పుడు డెమోక్రసీ లెవెన్ కానివ్వండి లేకపోతే మిగతా బుక్స్ కానివ్వండి, వేర్ యాక్చువల్లీ సే యశ్పాల్ శర్మ టెక్నిక్ అనేది కొంచెం
అంత క్లాసిగా ఉండదు. క్లాస్ ప్లేయర్ లైక్ విశ్వనాథ్ లాగా గవాస్కర్ జమానాకర్ లాగా క్లాస్ కూడా లేకపోవచ్చు. ఆ గ్రూప్ లోకి వచ్చాడంటే నేనేమనుకుంటానంటే ఆ పర్టికులర్ జనరేషన్ లో ఇద్దరు ఎవరైనా గట్సీ క్రికెటర్స్ ఉండేవాళ్ళు అంటే ఫస్ట్ వాజ్ మహేంద్ర రమణ షార్ట్స్ అయితే పర్ఫెక్ట్. ఇంకా ఈవెన్ మీరు అప్పటి క్లిప్పింగ్స్ కొన్ని దొరికే దొరకకుండా కూడా ఆయన షార్ట్స్ కనుక మన స్పోర్ట్స్ అట్లాంటి స్పోర్ట్స్ మ్యాగజైన్ చూస్తే పర్ఫెక్ట్ శిల్పం చెప్పినట్టు అంటే జీఆర్ విశ్వనాథ్ స్టైల్ ఆ టైప్ ఆఫ్ షార్ట్స్ ఎన్నో మనం చూస్తాం. సో గ్రేట్ ఎరా యాక్చువల్లీ షార్ట్స్ అంటే ఐ కెన్ ఐ థింక్ ఐ డోంట్ నో హి హిట్ 4 sixes ఆఫ్ వికెట్స్ ఐ స్టిల్ రిమెంబర్. అమృత్సర్ లో అమృత్సర్ ఆ మ్యాచ్ విషయం కూడా చెప్తాను. అప్పుడు ఇందిరాగాంధీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ మనం చిన్న యాడ్ చేయొచ్చు కూడా. అండ్ ఎవ్రీబడి యాక్చువల్లీ వాంటెడ్ దట్ మ్యాచ్ షుడ్ నాట్ హ్యాపెన్ ఎందుకంటే ఆ గోల్డెన్ టెంపుల్ ఇష్యూస్ జరుగుతుంది. బట్ ఇందిరాగాంధీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది, ఒక కాప్ ఒక స్పెక్టేటర్ ముందు ఉంటారని చెప్పి మ్యాచ్ కంటిన్యూ చేయించింది. రిచర్డ్స్ ఐ థింక్ గ్రీన్ హ్యామర్డ్ ది ఇండియన్ అటాక్. ఆ పర్టికులర్ మ్యాచ్ లో ఐ థింక్ దిస్ మ్యాన్ స్కోర్ 4 sixes ఆఫ్ వికెట్స్. ఆ మ్యాచ్ హ్యాడ్ సిగ్నిఫికెన్స్ అబ్సల్యూట్ రిలేషన్స్ మీద. అండ్ ఇట్స్ ప్లేడ్ సో మెనీ ఇన్నింగ్స్ డొమెస్టిక్ క్రికెట్ లోనే. ది ప్లేడ్ ఫర్ 3 యునో టీమ్స్. హర్యానా ఆడాడు, రైల్వేస్ ఆడాడు, ఢిల్లీ ఆడాడు. ఐ థింక్ బ్రిలియంట్ పర్సన్, టెరిఫిక్ క్రికెటర్, గట్సీ క్రికెటర్. And definitely, you know, Indian cricket is going to miss him in a big way. Absolutely. Terrific contribution. World Cup winner as a player, World Cup winner as a selector. And we'll miss Yashpal Sharma and Pasipis.